టీడీపీ పోయి జనసేనకు టికెట్ వచ్చే డామ్ 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 జనసేనలోకి టీడీపీ నాయకులు వచ్చే డామ్ 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 టామ్ టామ్ కాదు రెండు పార్టీలో నిజంగానే డామ్ డామ్ లే సీటు మిత్రపక్షానికి ఇచ్చిన మనం ఒకటేనంటూ కండువా మార్చేందుకు సిద్ధమయ్యారు టీడీపీ నేతలు మిత్రపక్ష నేతల్లో ఇద్దరు పోటీ పడుతుంటే ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేకపోతుంది జనసేన సిక్కోలు జిల్లాలోని రిజర్వ్డ్ సీట్లో మామూలుగా లేదు మిత్రపక్షాల రాజకీయం టీడీపీలో చిరవర్గం జనసేనలో చేరేందుకు సిద్ధం సీట్ కోసం ప్లేట్ మార్దాం టీడీపీలో ఉండగా గ్రూపులు కట్టిన నేతలు జనసేనకు ఇవ్వగానే పార్టీ మార్చేందుకు సిద్ధమవుతున్నారు సిక్కోలు రాజకీయాన్ని చూసేందుకు క్యాడర్ కి రెండు కళ్ళు సరిపోవడం లేదు పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన పాలకొండలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతి 2014 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని కళావతి తహతహలాడుతుంటే అటు కూటమి వైపు మాత్రం అభ్యర్థి ఎవరు అనేది ఇంకా తెలియలేదు పాలకొండలో కూటమి అభ్యర్థి ఎంపిక విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీ టీడీపీ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన వారసుడు జయకృష్ణకి స్వపక్షంలో విపక్షంలాగా అసమ్మతి పోరు ఉంది జయకృష్ణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో ఒక వర్గం పడాల భూదేవిని ప్రోత్సహిస్తూ వచ్చింది టీడీపీ టికెట్ ఆశిస్తూ భూదేవి నియోజకవర్గంలో జయకృష్ణకి పోటీగా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు జయకృష్ణకి టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అనుచరుడిగా పేరుంది అటు భూదేవికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఆశీస్సులు ఉన్నాయని ప్రచారముంది పార్టీలో వర్గపోరు ఉన్నా ఎన్నికల సమయానికి అన్ని సర్దుకుంటాయన్న నమ్మకంతో ఉన్నారు నిమ్మక జయకృష్ణ అధిష్టానం జోక్యంతో కుటుంబ సమస్యలన్నీ చక్కబడతాయని మొదటి నుంచి ధీమాతో ఉన్న జయకృష్ణకి ఎన్నికలు దగ్గర పడ్డాక తత్వం బోధపడిందంటున్నారు జయకృష్ణకు చెక్ పట్టాలన్న ఆలోచనో లేదంటే టీడీపీ అధిష్టానం వ్యూహమో తెలియదు కానీ పొత్తులో భాగంగా అనూహ్యంగా పాలకొండ సీటు జనసేనకు కేటాయించారు పాలకొండ సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీలోని నిమ్మక జయకృష్ణ పడాల భూదేవి వర్గాలకు చెక్ పడిందని అంతా భావించారు మొదటి నుంచి జనసేనలో ఉన్న ఎస్బీఐ మాజీ ఉద్యోగి నాగేశ్వరరావుకి పాలకొండ టికెట్ కేటాయిస్తారని పార్టీ శ్రేణులు భావించాయి అధిష్టానం కూడా నాగేశ్వరరావును విజయవాడకు పిలిపించి అన్ని విషయాలు చర్చించింది అయితే ఈలోపే తెర వెనుక కొత్త సమీకరణాలు మొదలయ్యాయి ఎలాగైనా ఎమ్మెల్యే సీటు దక్కించుకోవాలని భావించిన పడాల భూదేవి 4 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ ని కలిశారు పార్టీలో చేరతారని పాలకొండ టికెట్ ఇవ్వాలని తన మనసులో మాట చెప్పారట భూదేవి ఈ విషయం తెలియగానే నిమ్మక జయకృష్ణ తన అనుచరులతో జనసేన అధినేతను కలిశారు తలవర్గంతో జనసేనలో చేరతారని తనకు గాని తాను ప్రతిపాదించిన వారికి గాని టికెట్ ఇవ్వాలని కోరారట జయకృష్ణ కూడా మొన్నటిదాకా టీడీపీలో నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నాయి పవన్ కళ్యాణ్ పచ్చ జెండా ఊపితే కండువా మార్చేందుకు సిద్ధమయ్యాయి అయితే టీడీపీ నేతలకు జనసేన అధినేత ఒక కండిషన్ పెట్టారట ఇద్దరిని జనసేనలో చేర్చుకోవడం పొత్తు ధర్మానికి విరుద్ధమని భావించి సర్వే నిర్వహించి దాని ఫలితం ఆధారంగా ఒక వర్గాన్ని జనసేనలో చేర్చుకుని టికెట్ కేటాయిస్తారని చెప్పారట పవన్ దీంతో పాలకొండలో అటు పడాల భూదేవి ఇటు నిమ్మక జయకృష్ణ వర్గాలు జనసేన టికెట్ మాదంటే మాదంటూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నాయట పాలకొండ నియోజకవర్గంలో ఇన్నాళ్లు టీడీపీలో ఉన్న గ్రూపుల పంచాయతీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచకు చేరినట్లయింది జనసేన అధినేత ఇలాంటి ముగింపిస్తారో గాని మొదటి నుంచి జనసేనతో ఉన్న నేతల్ని పక్కన పెట్టారు అన్న వాదన వినిపిస్తోంది రాజకీయాలలో పార్టీ జెండాలు మోసేవారి కంటే కండువాలు మార్చేవారికే విలువ ఉంటుందని గుసగుసలాడుకుంటోందట క్యాడర్